ఈరోజు ఒక ముఖ్య విషయం అండి, దాని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. నాకు తెలిసిన పండితుడు ఒక ఆయన ఈ విషయం నాకు చాలా స్పష్టంగా చెప్పాడు. శాస్త్ర ప్రకారము ఆయన చెప్పిన మాట మీతోటి మనవి చేసుకుంటాను. సాధారణంగా పెళ్ళైన స్త్రీలు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న అనుమానం వాళ్లకు, దీపారాధన చెయ్యాలి అంటే ఖచ్చితంగా తలస్నానం చేసి ఉండాలేమో, తలస్నానం చేయకుండా దేవుడి గుళ్ళో దేవుని పూజా గదిలో దీపం ఎలా ముట్టించాలి అని చాలామందికి ఇదొక డౌట్. చాలా రోజుల నుంచి నేను గమనిస్తున్నా ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే ఇక్కడ ఆయన చెప్పింది ఏమిటంటే, తలస్నానము చేయకున్నా కానీ మామూలు స్నానం చేసిన దీపారాధనకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఒక చిన్న పని చేయాలి అంతకుముందు. ఏంటంటే, స్త్రీలు తమ నుదుటిన ఉన్న ఆ పాపిటలో గంగమ్మ దేవి కొలువు ఉంటుందట, సాక్షాత్ గంగాదేవిని అక్కడ ఉన్నట్టు భావించి అందులో కుంకుమ ధరించి మనం పూజకు ఉపక్రమించుకోవచ్చు. మామూలు పూజలు, దీపారాధన ఇటువంటివన్నీ చేసుకోవచ్చు, మామూలు స్నానం చేసుకొని. అయితే ఏదైనా దీక్ష తీసుకుంటే, ఏదైనా వ్రతం ఉంటే, ఇంకేదన్నా ముడుపు కట్టినటువంటి సందర్భాన పూజలుంటే, హోమం అటువంటి పెద్ద ఎత్తున కాస్త దీక్షతో చేసే పూజా కార్యక్రమాలు ఏమైనా ఉంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేసే దీపారాధన చేయాలి. మామూలు రోజుల్లో అయితే మామూలు స్నానం చేసుకొని పాపిటిలో కుంకుమ ధరించి పరిశుభ్రమైన బట్టలు వేసుకొని ప్రశాంతమైన మనస్సుతో దేవుని మీద మనస్సు లగ్నం చేసి పూలు, పత్రి, ఫలం, పుష్పం, తోయం వాళ్ళకు తోచిన విధంగా పూజ చేసుకోవచ్చు. కానీ పెళ్ళైన స్త్రీలు మాత్రం ప్రతినిత్యం ఇంట్లో ప్రొద్దున సాయంత్రం దీపారాధన చేసుకుంటే ఆ ఇంటికి సర్వ విధాల శుభప్రదం, అందరికీ మంచిది. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని మేము ముందుకొచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మంచి మంచి సలహాలు, సూచనలు కావాలంటే నా వీడియో దయచేసి షేర్ చేసుకొని లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ కూడా కొత్త వాళ్ళు చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు.